శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ శుక్రవారం పూట ఐదింటిని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం పూట స్నానం చేసేటప్పుడు ఏ ఐదు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన వారం శుక్రుడికి అధిష్టాన దేవత సాక్షాత్ అమ్మవారు అందుకే శుక్రవారం పూట ప్రత్యేకంగా స్నానం చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో ఊహించిన దానికంటే రెట్టింపు ప్రతిఫలం వస్తుంది మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ధనం వస్తూ ఉంటుంది కాబట్టి శుక్రవారం స్నానం చేసేటప్పుడు ఒక ఐదు వస్తువులు తప్పకుండా నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి ఆ ఐదు వస్తువులు ఏంటంటే మొట్టమొదటిది కస్తూరి కస్తూరి అంటే అమ్మవారికి చాలా ఇష్టం పూజలో కూడా లక్ష్మీదేవి పూజలో కస్తూరి ఉంచితే గనక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి కూడా కస్తూరి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ కస్తూరి నీళ్ళలో కలుపుకొని శుక్రవారం స్నానం చేయాలి రెండోది చందనం చందనం అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రం ఇవన్నీ పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతాయి చందనం కూడా తెచ్చుకొని శుక్రవారం నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి ఆ తర్వాత మూడవది కుంకుమ పువ్వు ఈ కుంకుమ పువ్వు అనేది లక్ష్మీదేవితో పాటుగా సూర్యుడికి కూడా చాలా ఇష్టం అందుకే శుక్రవారం కుంకుమ పువ్వు నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు సూర్యుడి అనుగ్రహం కూడా కలుగుతుంది తొందరగా ప్రమోషన్లు వస్తాయి మంచి మంచి పదవులు వస్తాయి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వ్యవసాయం బాగుంటుంది ఆస్తులు బాగా కలిసి వస్తాయి మంచి హోదా డబ్బు పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి కాబట్టి లక్ష్మీ కటాక్షంతో పాటు ఇవన్నీ కలగాలంటే కుంకుమ పువ్వు కూడా నీళ్ళల్లో వేసుకొని శుక్రవారం స్నానం చేయాలి ఆ తర్వాత నాలుగో వస్తువు యాలక్కాయ పొడి యాలక్కాయ పొడి ఎందుకు కలుపుకోవాలంటే యాలకులు అనేవి నవగ్రహాలు శుక్రుడికి ప్రియమైనవి శుక్రుడికి ప్రియమైనవి యాలకులు కాబట్టి యాలకులు ఎప్పుడైనా మనకి అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంచుతాయి కాబట్టి యాలకుల పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో శుక్రవారం స్నానం చేయాలి ఇక ఆఖరిది ఐదవది పన్నీరు పన్నీర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే పన్నీరు వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే పన్నీరు కూడా నీళ్ళలో కలుపుకొని శుక్రవారం స్నానం చేయాలి కాబట్టి శుక్రవారం ఎవరు స్నానం చేస్తున్నా సరే కస్తూరి చందనము కుంకుమ పువ్వు యాలకుల పొడి పన్నీరు ఈ ఐదు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి ఒక్కొక్కసారి మాత్రం శుక్రవారం ఒక ప్రత్యేకమైన స్నానం చేస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీరు ఏ పని ప్రారంభించినా ఆటంకాలని ఉండవు ఆ ప్రత్యేకమైన స్నానం ఏంటంటే మృత్తికా స్నానం మృత్తికా స్నానం ఏంటండి మృత్తిక అంటే మట్టి అని అర్థం మీరు శుక్రవారం ఏం చేయాలంటే ఎక్కడైనా గడ్డి పెరిగితే ఆ గడ్డి పెరిగిన చోట మట్టి తెచ్చుకోండి గడ్డి పెరిగిన చోట మట్టి తెచ్చుకొని ఆ మట్టిలో కొద్దిగా నువ్వుల నూనె కలుపుకొని అది శరీరానికి రాసుకొని స్నానం చేయండి దీన్నే మృత్తికా స్నానము అంటారు మృత్తికా స్నానం అంటే నువ్వుల నూనెలో మట్టి కలుపుకొని చేసే స్నానం ఆ మట్టి కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి గడ్డి పెరిగిన చోట తీసుకురావాలి ఎందుకు గడ్డి అంటే గణపతికి చాలా ఇష్టం గరిక గణపతికి ఇష్టం గణపతికి ఇష్టమైన గరిక ఉన్న చోట మట్టి తెస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది అక్కడ మట్టి తెచ్చి లక్ష్మీపేయమైన నువ్వుల నూనెలో కలుపుకొని శరీరానికి రాసుకుంటే గణపతి లక్ష్మి ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన మృతికా స్నానం కూడా వీలైనప్పుడల్లా శుక్రవారం చేయండి ఎక్కడైనా గడ్డి పెరిగితే అక్కడ మట్టి కొంచెం తెచ్చుకోండి నువ్వుల నూనెలో కలుపుకోండి ఆ నువ్వుల నూనె శరీరానికి రాసుకొని చక్కగా అభ్యంగన స్నానం చేయండి ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయండి లక్ష్మీ గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇలా ఈ వస్తువులు నీళ్ళల్లో కలుపుకొని శుక్రవారం స్నానం చేయండి వీలైనప్పుడల్లా ఈ మృతికా స్నానం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహము గణపతి అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి